సీన్మార్ మల్లన్న అరెస్ట్ అయ్యి దాదాపు నలభై ఐదు రోజులు గడుస్తున్నా బెయిల్ మాత్రం రావడం లేదు ఒక కేసులో బెయిల్ రావడంతో మరో కేసులో అరెస్ట్ అవుతున్నారు మల్లన్న దీంతో మల్లన్న కుటుంబం చాలా ఆవేదనకు లోనవుతుంది మొదట్లో అందరూ మల్లన్న అరెస్టును ఖండించినా తర్వాత అందరూ ఈ విషయాన్ని మర్చిపోయారు ప్రతిపక్షాలు కూడా మల్లన్న విషయాన్ని లైట్ తీసుకున్నాయి అయితే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాత్రం మల్లన్న కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు కొన్ని రోజుల క్రితమే జైల్లో ఉన్న మల్లన్నను కలిసి వచ్చిన ఎంపీ అరవింద్ నేడు మల్లన్న విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరకు తీసుకెళ్లారు మల్లన్న కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తూ నేరుగా మల్లన్న భార్య మల్లన్న సోదరుడితో అమిత్ షాకు మల్లన్న అక్రమ అరెస్టుపై లేఖ అందించేలా ఢిల్లీ తీసుకెళ్లారు దీంతో వారే అమిత్ షాతో నేరుగా తమ సమస్యను కేసీఆర్ ప్రభుత్వం వేధిస్తున్న తీరును వివరించారు తెలంగాణ ప్రభుత్వం తీన్మార్ మల్లన్నపై అక్రమ కేసులు బనాయిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మల్లన్నపై ముప్పై ఐదుకు పైగా అక్రమ కేసులు పెట్టి జైలు నుంచి బయటకు రాకుండా చేస్తోందని అమిత్ షాకు తెలిపారు ఈ కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని కేంద్ర హోంశాఖ మంత్రికి వివరించారు దీంతో తీన్మార్ మల్లన్న విడుదల కోసం బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది మల్లన్న హుజూరాబాద్లో పాదయాత్ర చేస్తానని ప్రకటించిన తర్వాత రోజే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ రావడం నామినేషన్ ప్రక్రియ కూడా ముగియడంతో మల్లన్న టీం కూడా హుజూరాబాద్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు